హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో గ్యారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నా, నేను అందులోకి నువ్వులు వేసుకుంటున్నా. నువ్వులు అవి ఇందులో వేసుకుంటుంది కాబట్టి గాలి ఇచ్చినవి నువ్వులు వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర ఒక 3 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. దీంట్లో మిక్సీ పట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, దానికి తగినంత పచ్చిమిర్చి అవి వేసుకొని, కారానికి సరిపడ పచ్చిమిర్చి వేసుకొని ఆ పేస్ట్ మిక్సీ పట్టుకున్నది ఆ పిండిలోకి వేసుకోవాలి. అంత వేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడ ఉప్పు, దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇది మంచిగా మొత్తం కలిసేటట్టు మొత్తంగా మంచి నీట్గా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత దీనికి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని టేస్ట్ చూడాలి. ఫస్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత, అంతా కలిసిన తర్వాత ఇందులోకి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, కారం తక్కువ అనిపించింది. కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేసిన కదా కారం మీద, కాబట్టి లైట్గా కారం వేసిన. అది కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కొన్ని వేడినీళ్ళు పెట్టుకోవాలి. దానికి సరిపడ వేడినీళ్ళు పెట్టుకోవాలి, మసలునివ్వాలి. ఇది ఒక చిట్కా అన్నమాట. వేడినీళ్ళు పెట్టుకొని ఈ వేడితోనే బియ్యం పిండిని కలిపితే గ్యారెలు అనేది మంచిగా వస్తాయి. అంటే విరిగిపో చేస్తా అంటే చల్లనీళ్ళ కన్నా వేడితోనే చేయాలి. ఇప్పుడు పిండిని మొత్తం కలిసిన అవన్నీ మసాలా కలిపిన పిండిని వేడినీళ్ళు పోసుకుంటా ఒక గరిటెతోని కలుపుకోవాలి. అవి వేడి వాటర్గా పోసుకుంటా కలుపుకోవాలి. వేడి ఉంటుంది నిదానంగా చల్లార్చుకుంటూ కలుపుకోవాలి. ఈ వేడి వాటర్తోనే పిండి అంతా ఉడికిపోయినట్టు అవుతుంది, మంచిగా వస్తాయి గారెలు. పిండిని మంచిగా కలిపిన తర్వాత ఉండలేక చుట్టుకోవాలి. ఉండలేక చుట్టుకున్న తర్వాత ఈ మిషన్ గ్యారెల మిషన్ ఉంటుంది, దాంతోనే ఒత్తుకోవాలి. దీన్ని మేము గ్యారెల కట్ట గ్యారెలు అంటాం. ఇంకా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా, చెక్కలు కూడా అని అంటారు వీటిని. ఒత్తుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇది ఒత్తుకొని ఇవన్నీ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇట్లా గారెలన్నీ ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. నేను ఒక కేజీ చేసిన కాడు చిన్న కడాయి పెట్టుకున్నా, ఎక్కువ చేస్తే పెద్ద కడాయి పెట్టుకోవాలి. ఒక కేజీ నూనె వేస్తున్నాను నేను, చిన్న కడాయి పెట్టుకొని ఉడికింది లేదో చూసి. ఎప్పుడు పిండి వంటలు వేసినా అట్లా ముద్దలేక వేసి అందులో వేయాలి అంటారు, అందుకే అట్లా ఫస్ట్ టైం వేసిన. అది కాలిన తర్వాత ఇందులోకి ఈ గారెలు అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాతనే వేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యి వేసుకోవడానికి సరిపడ ఆయిల్ వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది గారెలు ఇవన్నీ మంచిగా కాల్చుకోవాలి. వెనక సైడ్ ముందు సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలి. ఇట్లాగే అన్ని గారెలు కాల్చుకుంటూ ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఏమైనా ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ డిప్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ జాలి గిన్నెలోకి వేసుకోవడం వల్ల కిందికి పోతుంది. జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే గారెలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. నేను ఒక గిన్నెలోకి పెట్టుకుంటున్నాను. ఇవి కేజీ పిండితో నేను తయారు చేసిన. ఇలా తయారు చేసుకోండి, మంచి టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఒక కేజీ పిండి కాబట్టి నేను ఉల్లిగడ్డ అవి ఇట్లా వేసిన, ఎక్కువ 5-6 కిలోలు అయితే ఉల్లిగడ్డ వేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.